తాత అవ్వలకేమో చెప్తున్నాడు, ఏం తెలుస్తుంది? అందుకే తెలుగులో మాట్లాడుతున్నా, తెలిస్తే పట్టుకొని కొడతారు. గైడు ఎక్కువ తొందరగా ఎక్కువ గైడు. ఇట్లా పైకి ఎక్కి చూద్దాం రాడేముందో. ఇదిగో ఇలా వెళ్ళి అట్లా పైకి వెళ్ళి అక్కడ ఏదో కాస్త బోర్డర్ లాగా ఉంది కదా, అక్కడ ఉంది ఏముందో చూద్దాం. అది మీరు అట్లా ఎక్కితే ఇంకా నేను అట్లా ఎక్కాలా? దిగేది కష్టమేమో. ఉస్నే కెమెరా రికార్డ్ చేయి, కష్టపడి ఎక్కుతున్నా. ఏం లేదు, ఇది ఇంకొక గుట్టలాగా ఉంది, లైక్ కొండలాగా ఉంది. ఇక్కడ ఏం లేవు, ఇక్కడ కూడా ట్రైల్ ఉన్నట్లుంది. ఇట్లా కూడా వెళ్ళొచ్చేమో, ఇక్కడ కూడా దారి ఉంది. మీరు ఎన్ని చెప్పినా నేను ఎక్కను. ఇక్కడ కూడా దారి ఉంది బా, ఇక్కడ కూడా దారి ఉంది. ఇటు పక్క అంతా వెళ్ళచ్చు చూడు. రాయం ఇట్లే పోదాం, రండి. మళ్ళీ అక్కడ సగంకి వెళ్ళాక ఏమన్నా లేకపోతే దారి మళ్ళీ బిస్కెటే, క్రీమ్ బిస్కెట్. అయ్యో చాలా స్లీప్ స్లీప్ ఉంది ఇక్కడ అంతా. స్టీప్ స్టీప్ ఐ థింక్ వాటో వాట్. అప్పుడే పడిపోనులే, నేను పడిపోతే ఇంకేమన్నా ఉందా? తెలివిగా తెలివిగా కానియన్ ట్రైల్ అంట. వాళ్ళకి దారి ఇచ్చే గైడు. వెల్కమ్. అమ్మా భయంకర ఆయాసం ఆయాసం వస్తుంది. ఇలా రోజు ఒక ట్రైల్ ఎక్కామంటే ఇట్లా అయిపోతాం. ఇట్లా అక్కడంతా చూడండి, మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి, రెసిడెంట్స్ ఉన్నట్లున్నారు అక్కడ, అంటే ఓన్ హౌసెస్ అవి. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. కింద గ్రాస్ కానీ పైన ఇల్లులు కానీ అట్లాంటివన్నీ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది అసలు. చినుకులు చినుకులు పడుతున్నారా బాబోయ్, చినుకులు పడకూడదు, చినుకులు పడుతున్నాయి. ఇక్కడ ఈ మెట్లు ఇవన్నీ కానీ లేనట్లయితే మాత్రం
డెఫినెట్గా తలకోన గుర్తొస్తాను నాకు. తలకోనలో కూడా ఇలాగే ఉంటుంది, చిన్న చిన్న వాగులు, కాకపోతే వాటర్ లేవనుకో ఇక్కడంతా. సో వాగులు, మెట్లు ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా స్టెప్స్ ఉండవు మనకి తలకోనలో. సో ప్లెయిన్గా ఉంటుంది, మనమే ఎక్కాల. నువ్వేం చెప్పినా కానీ వీడియో ఎడిటింగ్ నేను చేస్తా, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాపా. గైడు పడిపోతావు, జాగ్రత్త గైడు. నువ్వు లేకపోతే అసలు గైడ్ చేసే ఇంకా ఎట్లా, జీపీఎస్లో కూడా బంద్ చేయవు ఇంకేడ. కావాలా నా బ్యాగ్ ఇచ్చేదా? గైడు ఫ్యూల్ అయిపోయిందా? గైడు గైడ్ గైడ్ పని అయిపోయింది. మెల్లిగిర అయ్యా కింద పడతావు అమ్మా. అయి ఉంటే మనం గోడలపైన రాస్తాం కదా, పద్మిని వెట్స్ రాము అని. ఆ మాదిరి ఇల్లు కూడా ఇక్కడ క్యాక్టస్ పైన రాస్తున్నారు అంతా. అంటే ఇనిషియల్స్ వేస్తున్నారు కానీ, బట్ పేర్లు లవ్వులు ఇవేం లేవు. ఇంకా సగం కూడా పోలేదు, అప్పుడే రిటర్న్ అయిపోదాం అంటున్నావు. గైడు అయ్యో గైడు, పాపం గైడు. చివరికి ఏముంటుందో తెలియాలి కదా, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. నువ్వేమో ఇంకా అక్కడికి పోకుండానే సగం దూరం వచ్చి రిటర్న్ వెళ్ళిపోదాం అంటావు. అక్కడికి పోదాం, అక్కడ లొకేషన్ కానీ బాగుంటే ఎండింగ్లో డ్రోన్ డ్రోన్ ఫ్లై చేస్తాం, మనకి మంచి వీడియోస్ వస్తాయి. చేయొచ్చు, అడగాల్సిన పనులు. యాప్లో అయితే అలా ఉంది, మనకి బిఫోర్ యూ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది యూఎస్లో. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లో ఏదైనా లొకేషన్కి వెళ్ళే ముందు మనం ఆ లొకేషన్ అక్కడ పంచింగ్ చేసి అక్కడ డ్రోన్ ఫ్లై చేయొచ్చా లేదా అని చెప్పి ముందే చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసుకున్నా, ఇప్పుడు మనం ఉండే లొకేషన్లో అయితే డ్రోన్ ఫ్లై చేయొచ్చు. కాకపోతే పైన చెట్లు చూసారా, ఇట్స్ ఇంపాసిబుల్. లైక్ ఇక్కడ ఎక్కడ కానీ ఫ్లై చేయలేం. ఒకవేళ ఫ్లై చేసామంటే బిస్కెట్ డ్రోన్ పోతుంది డెఫినెట్గా. కాకపోతే ట్రైల్ ఎండింగ్లో నాకు తెలిసి లొకేషన్ అన్న ఉండొచ్చు, లైక్ మనం డ్రోన్ ఫ్లై చేసేకి లొకేషన్స్ అన్న ఉండొచ్చు. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూస్తాం. ఒకవేళ క్లియరెన్స్ ఉండి డ్రోన్ ఫ్లై చేయొచ్చు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫ్లై చేస్తాం. వీళ్ళు మనకన్నా ముందు వచ్చినట్లున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ దోలుతుందేమో, అంత స్టీప్గా ఉంది. పట్టుకో పట్టుకో ఈ పిల్లని, పట్టుకో గైడ్, మా గైడ్ని పట్టుకోండి. ఇంకే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంట. ఇదే ఫస్ట్ అండ్ లాస్టా? అంత లేదు, ఇదే స్టార్టింగ్ యాక్చువల్లీ. నీకు ఫస్ట్ టైం ఇది ఎక్కావు కదా, నెక్స్ట్ టైం వేరే ట్రైల్ చాలా ఈజీ అనిపిస్తుంది. సీరియస్గా ఇంకా నీకు ఏ ట్రైల్ ఎక్కినా కాస్త ఈజీ అనిపిస్తుంది. ఇది లైట్నింగ్ రాక్ అంటే ఇక్కడ ఉండేది. యా ఇది పిడుగుబడి ఏమైందో ఏమో, మరి లైట్నింగ్ రాక్ అని పేరు పెట్టారు, అది ఎందుకో తెలియదు కానీ, బట్ లైట్నింగ్ రాక్ అంట. ఉంగే వస్తాం. నాకర్ ట్రీ అంట, నాకర్ ట్రీ. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎమర్జెన్సీకి. ఫుల్ ఎనర్జీ అయిపోయింది, మౌంటైన్ టాప్కి అయితే వచ్చున్నాం. సో ఇక్కడ నుంచి మన ఫైనల్ ట్రైల్ వచ్చి ఇంకొక 0.7 మైల్స్ ఎంతో ఉంది.
ఇంకొక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పట్టే ఛాన్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళి లొకేషన్ చూద్దాం. మోస్ట్ ఎండ్కి వచ్చేసినట్లు అనిపిస్తుంది. అక్కడ చూసామంటే చిన్న హట్ లాగా ఉంది. నేను ఇంకా ఇక్కడ నుంచి అన్న సీనిక్ ప్లేస్ ఉందేమో అని అనుకుంటున్నాను. బట్ అక్కడికి వెళ్ళి చూద్దాం, అది సీనిక్ ప్లేసా లేకపోతే బిస్కెటా ఏదో తెలియదు, ఇంకా పోయి చూద్దాం అక్కడికి వెళ్ళి. మాకైతే క్లియర్గా రోడ్డు సౌండ్ వినిపిస్తుంది. రోడ్డు ఉంది, ఇంకేం లేదు, సీనిక్ ప్లేస్ ఏం లేదు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో ఊరంతా తిరిగి లొకేషన్లో, అరే సీనిక్ లొకేషన్లో ఏమైనా ఉంటాయేమో అని చూసుకుంటే ఏమీ లేవు. సో డైరెక్ట్గా రోడ్డు దగ్గర కనెక్ట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. యు ఆర్ హియర్. ఎక్కడ కింద అక్కడెక్కడో స్టార్ట్ అయ్యి పైన నుంచి ఇట్లా వచ్చాం. సో ఈ చిన్న లిటిల్ ట్రైల్ అని ఉంది కదా, సో దీన్ని చూద్దామని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఇక్కడ రోడ్డు ఉంది కదా, రోడ్డు చూసేసరికి ఇంక ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోదాం, నాకు దిగే ఓపిక లేదని చెప్పి హైకమాండ్ నుంచి ఆర్డర్లు వచ్చాయి. సో ఇంకా సర్లే కింద దానికి మళ్ళీ ఏం పోతానులే అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇట్స్ ఈటింగ్ టైం. పులారా ట్రెక్కింగ్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయింది. ఏముంటుందా అని ఎగ్జైటింగ్ వచ్చేసరికి రోడ్డు కనిపించింది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఒక 1 మైల్ 2 మైల్స్ వెళ్ళాలి. 2 మైల్స్ వెళ్తే కార్ పార్క్ చేసిన ప్లేస్ వస్తుంది. కానీ మళ్ళీ దిగి వెళ్ళాలంటే కష్టం. ఇంకా రోడ్ చూసాం కాబట్టి ఇట్టే వెళ్ళాం. రోడ్ చూసేసింది కాబట్టి రోడ్డు స్ట్రెయిట్గా ఉంటుందని చెప్పి రోడ్డు నుంచి వెళ్ళిపోదని చెప్పి ప్లాన్ వేసింది మేడం. ఒకవేళ రోడ్డు లేకపోయింటే మళ్ళీ సేమ్ ఇదే దారిలో పోయి ఉండాలి. అట్లా పోయింది ఉంటే పోదాం బా, ఏముంది ఇప్పుడు కూడా. అయ్యో ఇట్లా వెళ్ళిపోదాం. ఇప్పుడే ఆఫ్టర్నూన్ 12:30 అయింది. పొద్దు నుంచి ఇప్పుడు లంచ్ చేసాం, డైరెక్ట్గా లెమన్ రైస్ తెచ్చుకున్నాం, ఇంకా అదే తినేసాం. ఇంక ఇక్కడ నుంచి రోడ్ సైడ్, ఎందుకంటే ఈ వ్యూ ఎలాగో చూసాం కదా, రోడ్ నుంచి కూడా వెళ్దాం ఒకసారి ఎట్లుంటుందని. ప్రశాంతంగా ఉంది, క్లైమేట్ కూడా కొంచెం సహకరించింది. ఈరోజు ఎండగా నుంటే ఇంకా ధూళి తీరిపోయేది, ఎండలేదు, బాగా చల్లగా ఉంది. యాక్చువల్గా అక్కడక్కడ ఏమన్నా సీనిక్ స్పాట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాం. లైక్ సీనిక్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నాయనుకోండి, చూడడానికి కాస్త రీఫ్రెషింగ్ ఉంటుంది. సో ఏదన్నా కొత్త లొకేషన్ చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఇక్కడ అట్లా సీనిక్ స్పాట్స్ ఏం లేవు. కంటిన్యూస్గా కింద నుంచి స్టార్ట్ అయితే పోతానే ఉన్నాం కిందకి పైకి ఎక్కి దిగడం. అక్కడక్కడ బెంచ్లు వేస్తున్నారు. ఏమైనా వస్తాయేమో సీనిక్ ప్లేస్లు, వస్తాయేమో మ్యాప్లో అక్కడక్కడ లొకేషన్స్ పెట్టున్నారు కదా, ఏమైనా వస్తాయేమో, వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాం. వస్తూనే ఉంది. లాస్ట్కి చూస్తే రోడ్డుకి వచ్చింది. అక్కడ మనకి స్టార్టింగ్లో $10 కలెక్ట్ చేసింది చూసారు ఒక ఆమె. సేమ్ అలాగే ఇక్కడ ఇంకొక ఆమె కూర్చోంది, $10 కలెక్ట్ చేస్తా అంటే రోడ్లో నుంచి ఇటు పక్క నుంచి వస్తా చూసారా. సో ఇటు నుంచి వచ్చి ఈ ట్రైల్ని ఇక్కడ నుంచి వెళ్ళి కిందకి వెళ్తారు అట్లా. సో మనం కింద నుంచి పైకి వచ్చాం కదా, సో చాలామంది పైన నుంచి కిందకి వెళ్తారు, అది కొంచెం ఈజీ ట్రైల్. సో అట్లా వెళ్ళే వాళ్ళ దగ్గర $10 కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో అది చూసే కాడికి ఇదేనా ఈ ట్రైల్ ఎండ్ ఇదేనా అని చెప్పి అడిగితే అవును ఇదే ఎండ్ ఇక్కడికి అయిపోయింది అని చెప్తే ఇంకా షాక్ అయ్యాం. లైక్ సీనిక్ ప్లేస్లు లేవు, ఏమి లేవు, ట్రైల్ ఏంది అంటే కాస్త బాల్ ఉందన్నమాట ట్రైల్, అంతా ఎంటర్టైనింగ్గా లేదు. సో నార్మల్గా కపుల్స్ కానీ సింగిల్స్ కానీ సోలోస్ కానీ ఏమైనా వచ్చారనుకో అసలు ఫుల్ బోర్ ఫీల్ అవుతారు. ఒకవేళ నా బ్యాంగ్ బెటాలియన్తో కానీ వచ్చామనుకో, ఫ్రెండ్స్ కానీ, సో ఇట్లా ఒక 4-5 కానీ వచ్చామంటే అదిరా ఇదిరా అని చెప్పి మాట్లాడుకుంటా ఎక్కేయచ్చు, చాలా ఈజీగా ఎక్కేయచ్చు. కాకపోతే కొంచెం కష్టం అనిపించింది, బ్యాగులు కెమెరాలు కాస్త ఫుడ్ గిడ్డు అంతా తెచ్చుకున్నాం కాబట్టి. సో ఇవేం లేకపోయింటే కాస్త ఈజీగా ఎక్కేసి ఉంటామేమో. బట్ కదా బయట తినడానికి కూడా లేదు. యుఎస్లో ఏమంటే ఎక్కువ నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయి, వెజ్ దొరకడం చాలా కష్టం. సాటర్డే సెంటిమెంట్, ఏం చేయలేము ఇంకా, అందుకని చెప్పి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే. సో తినేసి ఇంకా రోడ్డు మార్గాన కిందకి వెళ్ళి, సో కార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి స్టార్ట్ అయిపోతాం. సో ట్రైల్ ఎండింగ్ అయితే ఇదే, కింద ఎక్కడో ఎక్కాం కదా, సో డైరెక్ట్ మళ్ళీ అక్కడ ఒక రాయి చూసాం స్టార్టింగ్లో, మళ్ళీ ఇక్కడ ఒక రాయి ఉంది. సో ట్రైల్ ఎండింగ్ అయితే ఇదే. కాకపోతే నేచర్ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో స్టీప్ అనేది చాలా బాగుంది, అలాగే డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. సో నేచర్ థింగ్ అయితే చాలా బాగుంది. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు నీ ఫస్ట్ హైక్? ఇంకోసారి వస్తావా ఇట్లా? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే లేదు ఇంకో ట్రైల్ వేద్దాం రేపు, ఇంకో ట్రైల్ వేస్తే తెలుస్తుంది. ఇదో అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా ఉంది, అది
ట్యాంక్ లేకపోతే ఏంటో ఐడియా అయితే లేదు. కాకపోతే ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి చూద్దాం ఏరియల్ వ్యూ ఎట్లుందో. అంటే ఇప్పుడు మనం టాప్ మౌంటైన్లో ఉన్నాం, సో ఈ మౌంటైన్ నుంచి ఏరియల్ వ్యూ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాం. చూశాక మళ్ళీ ఆ వేలో వెళ్ళాలనిపించలేదు. అంటే ఏం కూడా లేదు కదా, ఇంకా అంత స్టెప్స్ దిగి వెళ్ళినా కానీ ఇంకా మామూలుగానే ఉంది. సరే రోడ్డు ప్రశాంతంగా ఉంది, ఇవే ఇంకా రోడ్డు బాట పట్టాము ఇప్పుడైతే. అట్లే పోయింటే మజా వచ్చి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా పెద్ద గోల్ఫ్ కోర్ట్ ఉంది. ఎంత పెద్దది అంటే అసలు చెప్పలేము, చాలా చాలా హ్యూజ్గా ఉంది. సో దాని మెయింటెనెన్స్ కూడా ఎప్పుడు ఒక 4-5 క్లబ్ కార్స్ తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఆడేవాళ్ళు కూడా ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మారేదానికి కూడా క్లబ్ కార్స్నే యూజ్ చేస్తారు. ఇలాంటి రోజా పూల చెట్లు అయితే బాగుంటాయి. ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ ముందర అలా అంతా ఉంటాయి కదా, అట్లనే ఉంది ఇక్కడ రోడ్లో మధ్యలో. నేనైతే ఒకటి కోసేసాను, ఎవరు కోసుకోరు ఇక్కడ, రాళ్ళపై కింద పడిపోవడం తప్ప ఎవరు కోసుకోరు. మన ఇంటి దగ్గర కమ్యూనిటీలో కూడా చాలా ఉంటాయి ఇవి. అక్కడైతే ఒక 2-3 టైమ్స్ కోసుకున్నాను దేవుడికని. మనం మారంగా కింద పడి వాడిపోయేదానికంటే ఏదో ఒకటి. ఇక్కడ ఉన్న ఈ ఇల్లులన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. అదే మనం క్రిస్మస్ టైం ఇంకా హాలోవీన్ టైం అప్పుడు కానీ వచ్చామంటే చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. సో అది డెకరేషన్ చేసినప్పుడు చూడాలి అవి ఎంత బాగుంటాయి. ఇంకా ఇల్లులు ఇంకా అందంగా తయారవుతాయి. ట్రై చేస్తాం లైక్ క్రిస్మస్ టైంకి ఒకసారి ఇక్కడ వచ్చి వీళ్ళు ఏమన్నా డెకరేషన్స్ చేస్తారేమో చూపించే ట్రై చేస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్ బాగా మనం నడవకపోయినా వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ అప్పు ఉంది, స్లోపుగా ఉంది, దూరం తీరిపోతుంది ఇక్కడ మళ్ళా. ఈ 31 అక్టోబర్ మనకి హాలోవీన్ ఉంటుంది. ఇళ్ళ ముందర అంతా కాస్త దెయ్యాలు కాస్త హారిఫిక్గా మనకి డెకరేషన్స్ అంతా చేస్తుంటారు. వీళ్ళు కాస్త అడ్వాన్స్గా చేసినట్లున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు బొమ్మలు డెకరేషన్స్ అయితే చేస్తున్నారు, చాలా బాగా చేశారు. అంతా బూజు పట్టినట్లు బాగా డెకరేట్ చేశారు. పెడదులే కానీ నువ్వు దురిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురుక్కాలలో పడైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావా? బూజు నా కొంప ముచ్చావు కదంట్రా, 10,000 రూపాయలు లచాకో బరబర చేశావు కదంట్రా. బూజు తులం 1,000 రూపాయల. బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1,000 రూపాయలు. స్పైడర్ ఇలా క్రియేటివిటీ తగలయ్యా, ఉయ్యాల్లో కూర్చోబెట్టే స్కెలిటన్. $10 తీసుకో, మోసం చేసినారు కదరా రీ, కాలు నొప్పులు ఇచ్చారు. ఆడ లొకేషన్ లేవు, ఏమీ లేవు. ఛే, ఫైనల్గా కార్ దగ్గరికి వచ్చాంరా బాబోయ్.
హైకింగ్ అయితే అయిపోయింది, డ్రోన్ ఫ్లై చేసాం, ఫొటోస్ తీసుకున్నాం, అంతా ఎంజాయ్మెంట్ అంతా బాగానే ఉంది. కానీ మోకాలు నొప్పులు కాలు నొప్పులు అయితే టూ మచ్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఫాలో అవ్వని వాళ్ళు అక్కడ ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడ పెడుతూ ఉంటాము. Thank you.